हाय फ्रेंड्स, नमस्ते. वेलकम टू माय चैनल ए टू जेड टेक एंड गव जॉब न्यूज़. फ्रेंड्स, ఈ రోజు మనం సివిల్ కట్ ఆఫ్ 2019 ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం ఈరోజు చూద్దాం. ఇంతకుముందు ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను టీఎస్ఎస్పి మరియు ఏఆర్ యొక్క కట్ ఆఫ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో నేను సివిల్ కట్ ఆఫ్ని పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టీఎస్ఎల్ఆర్బికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మరియు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఒకసారి సివిల్ది చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ ఇంత ఒకసారి మనం గత నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులని మరియు ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులని ఒకసారి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 2015 నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన పోస్టులు మొత్తం 1810 పోస్టులు సివిల్ ఎస్టీ ఎస్సీటీ మరియు సివిల్కు మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి 1810 పోస్టులను ఇవ్వడం జరిగింది. సో ఒకసారి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాదు 157, కరీంనగర్ 130, వరంగల్ 23, వరంగల్ రూరల్ 123, ఖమ్మం 121, మహబూబ్నగర్ 144, నల్గొండ 167, సైబరాబాదు 166, రంగారెడ్డి 29, హైదరాబాదు 506, మెదక్ 129, నిజామాబాద్ 115. టోటల్గా 18-10 పోస్టులు అనేవి మనకు గత నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మూడింతలు ఎక్కువ, సో 5909 పోస్టులు, మూడింతల కంటే ఎక్కువ పోస్టులను మనకు ఈసారి ఈ నోటిఫికేషన్లో 2018 నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీంతో పోల్చుకున్నట్లయితే మ్యాక్సిమం పోయినసారి కంటే 100% కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి, మూడింతలు అంటే నాట్ ఏ జోకు. సో ఈసారి మనకు మూడింతలు ఎక్కువ ఇచ్చారు. సో ఇప్పుడు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాదు 349, కరీంనగర్ 328, వరంగల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన పోస్టులు 2, ఈ సంవత్సరం 422, ఖమ్మంలో లాస్ట్ ఇయర్ 1, 143 డైరెక్ట్ రిక్రూట్మెంట్, మహబూబ్నగర్లో 418, నల్గొండలో 401, సైబరాబాదు రంగారెడ్డిలో 2337, హైదరాబాద్ సిటీలో 906, అదేవిధంగా మెదక్లో 340, నిజామాబాద్లో 259. టోటల్గా మనకు వచ్చేసి లాస్ట్లో మిగిలిపోయిన పోస్టులు హైదరాబాద్లో 1, మెదక్లో 2 లాస్ట్ ఇయరు, టోటల్గా మనకు వచ్చేసి 5903 ఇవి 6 పోస్టులు. అవి టోటల్గా 5909 పోస్టులను మనకు ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. సో దీన్ని బట్టి కటాఫ్ చూసుకున్నట్లయితే 100% తగ్గే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఇయర్ కటాఫ్ ఒకసారి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అయితే చూద్దాం. 2019 యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆదిలాబాద్ డిస్టిక్లో 20%లో 120 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీకి 118, బీసీఏకి 112, బీసీబీకి 114, అదేవిధంగా బీసీసీకి 100, బీసీడీకి 118, బీసీఈకి 101, ఎస్సీలకి 105, అదేవిధంగా ఎస్టీలకి 107, ఫీమేల్కి 100 అబోవ్ వస్తే 100 కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వరంగల్ డిస్టిక్లో 20%లో 120 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలోకి వచ్చేసి మనకు 119లో కట్ అయ్యే ఛాన్స్ ఉంది, బీసీఏలో 110 కట్ అయ్యే ఛాన్స్ ఉంది, బీసీబీలో 115, బీసీసీలో 80, బీసీడీలో 118, బీసీఈలో 102, ఎస్సీలో 105, ఎస్టీకి మనకు 115. ఎస్టీకి ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఎస్టీలో. ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఎస్టీకి కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. సో ఫీమేల్కి వచ్చేసి 100 అబోవ్ వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్, ఖమ్మంలో 20%లో మనకు 122 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలకి 120, అదేవిధంగా బీసీఏకి 112, బీసీబీకి 118,
బీసీసీ కి 79, అదేవిధంగా బీసీడీకి 119, బీసీఈకి 106, ఎస్సీకి 108, అదేవిధంగా ఎస్టీలకి 115. అది ఫీమేల్కి 100 అబోవ్ వచ్చే 100 అబోవ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కరీంనగర్, కరీంనగర్లో 20%లో 122 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలకి 120+, అదేవిధంగా బీసీఏకి 115, బీసీబీకి 117, బీసీసీకి 78, బీసీడీకి 120, బీసీఈకి 97, ఎస్సీకి 110, ఎస్టీకి 107. ఫీమేల్కి వచ్చేసి 100 అబోవ్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నల్గొండ, నల్గొండలో మనకు 20% వెయిటేజ్లో వచ్చేసి 125 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓసీలకి 122 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీఏలో 115, బీసీబీలో 120, బీసీసీలో 85, అదేవిధంగా బీసీడీలో 119, బీసీఈలో 112, ఎస్సీలో మనకు 108, ఎస్టీలో 115, అదేవిధంగా ఫీమేల్లో 100 అబోవ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్లో మనకు 20%లో 120 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలో 118, బీసీఏలో 110, బీసీబీలో 115, బీసీసీలో 80, బీసీడీలో 115, బీసీఈలో 104, బీసీసీలో 102, సారీ ఎస్సీలో 102, ఎస్టీలో 105. అదేవిధంగా 100 ఫీమేల్స్కి ఎవరైతే ఉన్నారో 100 అబోవ్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మెదక్, మెదక్లో 20%లో మనకు 120 అబోవ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఓసీలకి 118, బీసీఏలకి 100, అదేవిధంగా బీసీబీలకి 112, బీసీసీలకి 179, బీసీడీకి 115, బీసీఈకి 105, ఎస్సీలకి 102, ఎస్టీలకి 100 అబోవ్, ఫీమేల్స్కి 100 అబోవ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నిజామాబాద్, 20%లో మనకు 118 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలో 115, అదేవిధంగా బీసీఏలో 109, బీసీబీలో 112, బీసీసీలో 72, బీసీడీలో 113, బీసీఈలో 99, అదేవిధంగా ఎస్సీలకి 105, ఎస్టీలకి 108, ఫీమేల్స్కి 100 అబోవ్ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హైదరాబాదు, హైదరాబాద్లో మనకు టోటల్గా 20%లో మనకి 117 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓసీలకి 110, అదేవిధంగా బీసీఏలో 93, బీసీబీలో 105, బీసీసీలో 75 అబోవ్, బీసీడీలో 105, అదేవిధంగా బీసీఈలో 90, ఎస్సీలో మనకు 93, ఎస్టీలో 99, అదేవిధంగా ఫీమేల్స్కి 95 అబోవ్ వస్తే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రంగారెడ్డి, రంగారెడ్డిలో మనకు 20%లో 116 కట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఓసీలో 100 అబోవ్, బీసీఏలో 82, బీసీబీలో 85, బీసీసీలో 78, బీసీడీలో 106, బీసీఈలో 94, ఎస్సీలో 90, ఎస్టీలో 93, అదేవిధంగా ఫీమేల్స్కి 95 వచ్చే కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 2019 యొక్క కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లు రాయండి. అదేవిధంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.